కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ నుండి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. మహానంది పుణ్యక్షేత్రంలో పాంచాగ్నిక దీక్షతో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ కామేశ్వర దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులు పెళ్లి పెద్దలైన బ్రహ్మానందీశ్వర స్వామి వారిని ఆహ్వానించి పార్వతీ సహిత శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి వారితో కలిసి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మహానందికి చేరుకొనున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహిస్తారు. మహానందిలో లింగోద్భవ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి లోక కళ్యాణ అర్థం లింగోద్భవ కాలంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ మహానందీశ్వరుడికి లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం నిర్వహిస్తారు. సౌకర్యము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ శానిటేషన్ వెరీ ఇంపార్టెంట్. శానిటేషన్ కి డిఎల్పి వారితో సహకారంతో చుట్టుపక్కల పరిసరాలు అదే విధంగా 2 మొబైల్ ల్యాబరేటరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఏర్పాట్లు చేశాము కాబట్టి మహానంది క్షేత్రమునకు విరివిగా అందరూ వచ్చి మహానందేశ్వర స్వామిని దర్శించుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు ఏమైనా తీసుకుంటారు? కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించవలను, శానిటైజర్ మరియు భౌతిక దూరం పాటించేసి ప్రతి ఒక్కరూ అది మాస్క్ ఉన్న వెంటనే ఉన్న వారిని దేవాలయంలోకి అనుమతించబడిన జరుగుతుంది. మనకి 25వ తారీఖు సాయంత్రం ధ్వజారోహణ అనేటువంటి యొక్క ఉత్సవానికి సకల దేవతలను కూడా ఆహ్వానించేదానికి సూచకంగా మనం చేసేటువంటి నందీశ్వరుడి ధ్వజ ఆరోహణం అనేటువంటి కార్యక్రమం, ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం సాయంత్రం విశేషమైనటువంటి ఉత్సవాలు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మనకి అట్లాగే 1వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వకమైనటువంటి మహారుద్రాభిషేకం, అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా లోక కళ్యాణార్థమై ఈ యొక్క క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడల వీధులకుండగా రథోత్సవం అనేటువంటి ఉత్సవ కార్యక్రమం కూడా మనకి వైభవంగా జరుగుతుంది. రథస్య ఈశ్వరం దృష్ట్వా పునర్జన్మ విద్యతేన మనకి శాస్త్రం చెప్తుంది కాబట్టి మనం చేసేటువంటి ఉత్సవంలో ప్రధానమైనటువంటి రథంలో ఆ స్వామివారి దర్శనం అనేటువంటిది ముఖ్యం కాబట్టి 3వ తారీఖున ఈ యొక్క రథోత్సవం జరుగుతుంది. 4వ తారీఖు ఉదయం మహాపూర్ణాహుతి, త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తయి సాయంత్రం మన నంది తీర్థంలో తెప్పోత్సవం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సంవత్సరం ఎటువంటి వ్యాధి భయాలు కూడా లేకుండగా మహానంది క్షేత్రంలో ఆలయ అధికారులు అన్ని రకములైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. కాబట్టి అందరూ నిర్భయంగా ఈ యొక్క క్షేత్రానికి విశేషంగా తరలివచ్చి స్వామివారి మహాశివరాత్రి అనుగ్రహం